60వ జాతీయ అథ్లెటిక్స్ క్రీడా మీట్కు వరంగల్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మారింది. ఈ క్రీడలు 60వ జాతీయ స్థాయి క్రీడలు ఇక్కడ జరగబోతున్నాయి. ఈ క్రీడలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు కూడా వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడలకు సంబంధించి దాదాపుగా ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ అంటే తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ వచ్చి ఏర్పాట్లను కూడా పరిశీలించడం ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతున్నది. దాంతోపాటు అంటే ఇక్కడ ఉన్న క్రీడాధికారులు కానీ తర్వాత ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ మొత్తం ఈ జాతీయ సంబంధించిన క్రీడలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రీడాకారులకు కానీ ఇటు వీక్షకులకు కానీ క్రీడా అభిమానులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపుగా అంటే ఈ క్రీడలకు సంబంధించి మనం ఒకసారి దీని చరిత్రలోకి వెళ్తే మనం ఈ క్రీడలను దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచే ఈ క్రీడలు ప్రారంభమైనాయి. దాదాపుగా ఈ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు 1964లో మన భారతదేశంలో ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి 1964 నుంచి ఇప్పటి వరకు 60 రాష్ట్రాలలో 60 ప్రాంతాలలో ఈ జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించడం జరిగింది. కెమెరామెన్ వంశీతో సంపత్ కుమార్, హైదరాబాద్.